మరి కృష్ణ గారిని సన్మానించుకోవడం మన బాధ్యత ఎందుకంటే కృష్ణ గారు ద్వారానే ఈరోజు అల్లూరు సీతారామరాజు గురించి మనకు అందరికీ తెలిసింది కృష్ణ గారు ఒక నటుడే కాదు గుర్తుపెట్టుకోండి ఆ సినిమాకు నిర్మాత కూడా వారి కుటుంబమే నిర్మాత నటుడు నటుడు చాలా మంది ఉంటారు నిర్మాతలు ఉంటారు అదేవిధంగా ఈరోజు ఎన్టీ రామారావు గారిని అల్లూరు సీతారామరాజు వేషంలో చూపించినటువంటి చిత్రాన్ని కూడా మన మోహన్ బాబు గారి నిర్మాత కాబట్టి ఇద్దరు నిర్మాతలు ఇక్కడ ఉన్నారు అల్లూరు సీతారామరాజు సంబంధించి కొద్ది గొప్ప మనకు తెలియజేశారు కాబట్టి వాళ్ళను అభినందించుకోవడము వాళ్ళను స్ఫూర్తి పొందడము వారికి మన యొక్క తరఫున కృతజ్ఞతలు తెలియజేయడం కూడా మన బాధ్యత కాబట్టి ఈరోజు క్షత్రియ సేవా సమాజ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని కృష్ణ గారికి సన్మానించి అభినందించి మరి మన కృతజ్ఞత తెలుసుకునేటువంటి కార్యక్రమం చేపట్టాము తప్పకుండా వారు నిండా నూరేళ్ళు వంద సంవత్సరాలు జీవించి వంద సంవత్సరాల పైగా కూడా జీవించి మరి మనకు అందరికీ రానున్న రోజుల్లో స్ఫూర్తిగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ మరొకసారి మీ అందరికీ ఆజాద్ అమృత్ మహోత్సవం సందర్భంగా జరిగేటువంటి కార్యక్రమాలు ఈ యొక్క సంక్రాంతి సందర్భంగా నేను మీ ద్వారా ప్రజలందరినీ కోరుతూ ఉన్నాను తెలుగు ప్రజలందరినీ కోరుతూ ఉన్నాను ఆజాద్ అమృత్ మహోత్సవం సందర్భంగా మీ ఇంటి ముందు వేసేటువంటి ముగ్గులు అల్లూరు సీతారామరాజుతో వేయండి మీ ఇంటి ముందు వేసేటువంటి ముగ్గులు బొమ్మలు కాదు బొమ్మలు కాదు బొమ్మలు కూడా వేయండి దాంతోపాటు అల్లూరు సీతారామరాజు సంబంధించినటువంటి ముగ్గులు వేయండి డెబ్బై ఐదు సంవత్సరాల ఆజాద్కి అమృత్ మహోత్సవం గురించి గుగులేయండి గాంధీ మహాత్ముని గురించి వేయండి సుభాష్ చంద్రబోస్ గురించి చెయ్యండి భగత్ సింగ్ గురించి వేయండి కోమరం భీమి గురించి వేయండి రామ్జీ గోండు గురించి వేయండి కాబట్టి నేను ఆడబిడ్డలందరినీ కోరుతూ ఉన్నాను యువతను కోరుతూ ఉన్నాను ఈ సంక్రాంతి పండుగ ముగ్గులు కూడా అద్భుతమైనటువంటి దేశభక్తితో ఉన్నటువంటి రంగోలీ పండుగగా ప్రతి ఇంటి ముందు ముగ్గులు వేయాల్సిందిగా ఆ రకమైనటువంటి ముగ్గులు వేసి నరేంద్ర మోడీ గారు ఒక యాప్ పెట్టారు ఆ యాప్ ద్వారా మీరు సెల్ఫీ తీసుకొని ఆ ఫోటో మీ సెల్ ఫోన్ ద్వారా మరి మీరు లోడ్ చేసినట్లయితే వాళ్ళందరూ కూడా నరేంద్ర మోడీ గారు ప్రభుత్వము మరి వాళ్ళందరికీ అభినందించేటువంటి ఒక సర్టిఫికెట్ కూడా పార్టిసిపేషన్ సర్టిఫికెట్ కూడా మీ మొబైల్కు కేంద్ర ప్రభుత్వం పంపిస్తుందని చెప్పి నేను మీ అందరినీ కోరుకుంటూ ఆ రకంగా ప్రతి ఒక్కరు కూడా కార్యక్రమాలు కావాలి ఈ వచ్చే సంవత్సరంలో మీరు ఎక్కడెక్కడైతే అల్లూరు సీతారామరావు సంబంధించినటువంటి స్మారక కేంద్రాలు ఉన్నాయో వారు ప్రదర్శ సంఘటితం చేసినటువంటి పోరాట కేంద్రాలు ఉన్నాయో వారు వీరమరణం పొందినటువంటి కేంద్రాలు ఏవైతే అన్ని కేంద్రాలలో ఈ సంవత్సరం పాటు ఏదో ఒక కార్యక్రమం చిన్న చిన్న కార్యక్రమం పెద్ద కార్యక్రమం చేయాలి ఆ కార్యక్రమాలలో మనం కాదు మనతో పాటు గిరిజనులను భాగస్వాములు చేయాలని చెప్పి ఎవరైతే అల్లూరు సీతారామరాజు దేవుడుగా మరి పోల్చుకొని ఆయన అండదండలతో పోరాటంలో ఈరోజు విల్లుల చేతుపట్టి ముందుకెళ్లారో ఆ యొక్క గిరిజనులను కూడా ఈ ఉత్సవంలో భాగస్వాములు చేయాలి ఇది ప్రిపరేటరీ మీటింగు ఇది ఒక సమాజానికి సంబంధించిన మీటింగ్ కాబట్టి గిరిజనులు రాలేదు కాబట్టి అదే రకమైనటువంటి పోరాటాలు చేయాలి తెలంగాణలో కూడా నేను తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి మరి ఇక్కడ నిర్వహించేటువంటి కార్యక్రమం ఏదైతే కొమరం భీమ్ గురించి కానీ రామ్జీ గోండు గురించి కానీ ఏదైతే విప్లవ వీరులు ఉన్నారో గిరిజన వీరులు ఉన్నారో స్వాతంత్రం కోసం పోరాటం చేసినటువంటి బిడ్డలు ఎవరైతున్నారో ఆ పోరాటాలు కూడా మనము ఈ స్ఫూర్తి తీసుకొని వారికి కూడా అర్పించేటువంటి కార్యక్రమం ఆజాద అమృత్ మహోత్సవంలో చేయాలని చెప్పి కోరుకుంటూ నేను మరొకసారి మీ అందరికీ మరి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ భారత్ మాతాకి భారత్ మాతాకి వందే మాత్రం అల్లూరు చిత్త చివరి శబ్దం ఇది వందే 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 జై హింద్